మన పార్టీ అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తిరిగి జంగు సైరన్ ఊదడానికి, కదన భేరి మోగించడానికి మన కరీంనగర్కే వస్తా ఉన్నారు. తప్పకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో ఈరోజు 7 నియోజకవర్గాల ముఖ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించుకోవడం జరిగింది. మీ అందరితో కూడా ప్రార్థన, మీ అందరితో కూడా విజ్ఞప్తి. కేసీఆర్ గారికి కరీంనగర్ అనే సెంటిమెంట్ ఉన్న విషయం మీకు బాగా తెలుసు. కరీంనగర్ లో ఏ కార్యక్రమం ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది అనేది మన నాయకుడి యొక్క విశ్వాసం. అందుకే ఆనాడు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి సింహగర్జన సభ, ఆనాటి ఆంధ్ర పాలన మీద ఆ రోజు సింహంలాగా గర్జించిన కేసీఆర్ గారు ఆనాడు ఎంచుకున్న పట్టణం కూడా ఇదే కరీంనగర్, మే 17, 2001 నాడు. ఆనాటి ఆంధ్ర పాలన మీద సింహగర్జన, మళ్లీ ఒకసారి ఈరోజు అబద్దాల రేవంత్ రెడ్డి పాలన మీద మళ్లీ కదన బేరి మోగించడానికి, జంగు సైరన్ ఉదడానికి 12 నాడు మార్చి 12 నాడు మళ్ళొకసారి భారీ బహిరంగ సభ అదే వేదిక ద్వారా అదే ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో అక్కడనే జరుపుకోబోతా ఉన్నామనే మాట కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు పోస్టర్లు ఆవిష్కరించుకున్నాం. ఈ పోస్టర్ గ్రామ గ్రామానికి పోవాలి, ప్రతి మండలానికి పోవాలి, ప్రతి పట్టణానికి పోవాలి, వేలాదిగా ప్రతి నియోజకవర్గం నుండి కూడా తరలివచ్చి మన నాయకులు, కార్యకర్తలు, మన ముఖ్యమైన మన క్యాడర్ అంతా కూడా వచ్చి కరీంనగర్ లో జరిగే ఈ బహిరంగ సభను బ్రహ్మాండంగా విజయవంతం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇక ఎన్నికల శంఖారావం కరీంనగర్ నుంచే మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చి ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా వినోదన గురించి ఇప్పటికే చాలా మంది సోదరులు, కౌశిక్ రెడ్డి గారు కానీ, కమలాకరణ కానీ, బాలకృష్ణన్న కానీ, అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వివరంగా చెప్పినారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, మీరు చూస్తున్నారు జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ మీరు చూస్తా ఉన్నారు. నిన్నగాక మొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు వచ్చిండు. వచ్చి మరి ఆదిలాబాద్ పార్లమెంటుకు ఇంకో కాడికి వచ్చి కొన్ని ఒకటి రెండు మూడు కార్యక్రమాలకు శంకుస్థాపన లేచి హడావుడి చేసిపోయింది. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ లో మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు. గత 3 నెలలుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు, వింటున్నారు. కానీ నాకైతే నిన్న అర్థం కాలేదు, మహబూబ్ నగర్ లో ఆ భాషా ప్రయోగము, ఆ ఆవేశంతో ఊగిపోవడము, నోటికొచ్చిన మాటలు, అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో, ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమైతలేదు. మీరు చూసింటారు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు, నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా, కడుపు జింపుతా, మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నిన్న. మా ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తే మానవ బాంబులు అవుతామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు తెలియక అడుగుతా.